కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వైసీపీ నాయకుడు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొడ్డువారిపాలెంలో పొలాన్ని ఆక్రమించుకున్నారనడం దారుణమని మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నారు కదా, ఆ పొలం ప్రభుత్వ భూమి అయితే విచారణ జరిపి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని, ఆ రోజు పొలం కొనుక్కునే సమయంలో అది ప్రభుత్వ భూమి అని మీకు తెలియదా అని అన్నారు. మాజీ ఎమ్మెల్యేకి ఆస్తులు ఎలా వచ్చాయి అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ సమావేశంలో పోలంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, తువర ప్రవీణ్ కుమార్, నాసం ప్రసాద్, గరికపాటి రాజేంద్ర, చీపినాపి బాలకృష్ణ, మందిపాటి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మరియు జిల్లా అధికార ప్రతినిధి అయినటువంటి ఆనా వెంకటరమణారెడ్డి గారు రాజుపాలెంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి గ్రావెలు శాండు అక్రమ దందాపై మాట్లాడడం జరిగింది. దాని మీదట నిన్న వివరణ ఇస్తూ ఎమ్మెల్యే గారి మీద అయితే ఏమి, కొంతమంది వ్యక్తుల మీద అయితే ఏమి ఏదేదో మాట్లాడటం, వాళ్ళ అనుచరుల మీద మాట్లాడటం జరిగింది. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అడిగింది ఏంది, మీరు అక్రమంగా గ్రావెల్ తవ్వుతుండరు, పైడేరు మీద అక్రమంగా తూములేసి ఆ తూముల మీద మట్టి తోలి మీరు అక్రమంగా మట్టి తోలుకొని అమ్ముకుంటుండరు, అట్నే మీ టిప్పర్లు వాటిల్ని పట్టుకున్న దానికి ఎస్ఐ గారిని సిఐ గారిని మీరు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి మీరు ఈ నియోజకవర్గం నుంచి వాళ్ళని బయటకు పంపించడం జరిగింది. వాటి మీద ఎమ్మెల్యే గారు అడిగితే మీరు ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి ఏం చేశాడు, నార్త్ రాజుపాలెంకి ఏం చేశాడు, ఆ బొడ్డువారిపాలెంలో పొలాలు అక్రమంగా పేద రైతుల నుంచి తీసుకున్నారని చెప్తున్నారు. బొడ్డువారిపాలెంలో ఉన్నటువంటి పొలాలు ఆ రోజు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాజీ చిలకోటి వరదయ్య బీజేపీ దగ్గర చిలకోటి వరదయ్య దగ్గర ఆ పొలాన్ని ఇప్పించింది. ఆ రోజు పోలారెడ్డి శ్రీనివాసరెడ్డితో ఉన్నటువంటి మీరు కదా, ఆ రోజు మీకు తెలియదు ఈ ప్రభుత్వ భూములు అని చెప్పి పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గత 50 సంవత్సరాల నుంచి వాటికి ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్లు అన్ని కూడా పక్కాగా పట్ట అయితేనే వాటిని కొనుగోలు చేయడం జరిగింది. మీరు మీ పార్టీ అధికారంలో ఉంది, అయ్యేదన్నా కానీ అక్రమాన్ని తేలిస్తే మీరు వాటిని స్వాధీనం చేసుకునే హక్కు మీకుంది. మీకు దమ్ము ధైర్యంగానే ఉంటే ముందు మీరు పోలారెడ్డి పొలాలు అక్రమంగా అయ్యి అవి కాదు అవి ప్రభుత్వ భూములు అని చెప్పి మీరు తేల్చండి. అంతేగాని రోజు ప్రెస్ మీట్లు పెట్టి పోలారెడ్డి ఆక్రమించుకున్నాడు, పోలారెడ్డి ఆక్రమించుకున్నాడు, పోలారెడ్డి ఎక్కడ ఆక్రమించుకున్నారో తెలపాల్సిన బాధ్యత మీ ముందుంది. అట్నే భూ కబ్జాలు చేస్తున్నది పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి కాదు, మీ తోటే ఉన్నటువంటి వాళ్ళు మీ రాజుపాలెం గ్రామంలోనే లెండి కాలేజీ కాడైతే ఏమి పక్కనే ఉండేటటువంటి మీరు అందరికీ కూడా తెలుసు ఎవరు భూ కబ్జాలు చేస్తున్నారు, ఎవరి దగ్గర భూములు ఉన్నాయని చెప్పి. అట్నే ఆనంద వెంకటరమణారెడ్డి గారిని ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధైర్యం లేక మాట్లాడడం లేదని అంటున్నారు. ఆయన జిల్లా అధికార ప్రతినిధి, ఏం ఇంతకు ముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, అనిల్ కుమార్ యాదవ్ అని ఈ నియోజకవర్గానికి మీరు తీసుకురాలేదా, అప్పుడు మీకు ధైర్యం లాగా మీరు తీసుకొచ్చుకున్నారా, లేదా ప్రసన్న కుమార్ రెడ్డి ధైర్యం లాగా తీసుకొచ్చుకున్నాడా? అవన్నీ కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరో వాళ్ళ పక్కన వస్తుంటారు పోతుంటారు అంతేగాని దాని మీద మీరు మాట్లాడాల్సింది కాదు. పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఆస్తులు లేవు, అందరికీ ఆస్తులు పుట్టినప్పటి నుంచి ఎవరికి కూడా ఆస్తులు లేవు, ఆస్తులు ఉన్నాడు బాగుంటుకొని ఉండొచ్చు, లేనాడు సంపాదించుకోవచ్చు. కానీ పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 2004లో రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆస్తులతో వచ్చాడే కానీ రాజకీయాల్లో ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో సంపాదించుకుని ఏమీ లేదు. మీరు విశాఖమంటే పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లో లేకముందే మేము రాజకీయాల్లో ఉన్నాం, ఉండొచ్చు రాజకీయాల్లో, రాజకీయాల్లోకి ఎప్పుడు ఇచ్చామో అనిల్ కుమార్ యాదవ్ గారు ఎప్పుడు ఇచ్చామో అనేది ముఖ్యం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. అలాగే నల్లపరెడ్డి వాళ్ళ వంశాన్ని ఎవరో కూడా కోవూరులో ఆ రోజు బెజవాడ పాపిరెడ్డి వాళ్ళు కానీ, బెళ్లకూరు రామచంద్రారెడ్డి కానీ, జేకే రెడ్డి కానీ, చెవూరు దేవకుమార్ రెడ్డి కానీ ఇటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా నల్లపరెడ్డి వాళ్ళ వంశాన్ని ఓడించినటువంటి పక్షంలో నార్త్ రాజుపాలెంలో నుంచి వచ్చిన ఒకే ఒక సింహం 20 రోజుల ముందు రాజకీయాల్లోకి వచ్చి నల్లపరెడ్డి వాళ్ళ పాటని బద్దలు చేసినటువంటి పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లోకి ఇప్పుడు ఇస్తే ఏముంది, వచ్చిన తర్వాత గెలిచాడా లేదా, తర్వాత 5 సంవత్సరాల్లో కోవూరు నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేశాడు, 2009లో ఎవరి వల్ల పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోయాడో అందరికీ తెలుసు, తర్వాత మళ్ళీ 2014 సంవత్సరంలో మళ్ళీ పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఏ విధంగా గెలిపించారు, నియోజకవర్గంలో పోలారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి అన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు.
పాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీరు చుట్టూలో అవినీతి చేశాడు. నీరు చుట్టూ అవినీతి చేసినంటే ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం నీరు చుట్టూ మీద విజిలెన్స్ చేస్తుంది, విజిలెన్స్ జరుపుతా ఉంది. రేపు ఎవరు అవినీతి పరులో మీ ప్రభుత్వమే దాల్సద్ది. మీ అటువంటి నీరు చుట్టూ చేసినటువంటి కొంతమంది నాయకులు మళ్ళీ మీరు ఈరోజు మీరు తీసుకుని పక్కన పెట్టుకుని ఉన్నారు. మీరేమి స్వచ్ఛంగా ఏమి లేరు.